హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత వంటలు పిండి వంటలు ఛానల్కి. ఈరోజు మనం రొయ్యల బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 కేజీల రొయ్యలను తీసుకొని ఒలుచుకొని పసుపు నిమ్మరసంతో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పెరుగును కూడా వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనాని దీనిలోకి వేసుకుందామండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా రొయ్యలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని 1 పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 గిన్నెను పెట్టుకొని రొయ్యలు డీ ఫ్రై అవ్వడానికి కావలసినంత ఆయిల్ని పోసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. రొయ్యల్ని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి బిర్యానీలో వేసుకోవటం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. మొత్తమంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామండి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఈ వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు కూడా రొయ్యల్ని ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి, రొయ్యలు ఫ్రై అయినాయా లేదా అని. రొయ్యలు మొత్తం కూడా వేగిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పలావ్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు దీనిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసుల్ని వేసుకుందామండి. ఇవి ఒకసారి గట్టితో కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని ముక్కల కింద కట్ చేసుకొని, 3 టమాటాలు, 1 10 పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టుకొని వేసుకుందామండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం.
ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని హైలో పెట్టుకొని 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు టమాటాలని మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందామండి. నేను ఈ బిర్యానీలో వేయడానికి 1/2 కిలో అల్లాన్ని 150 గ్రాములు వెల్లుల్లిపాయల్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని సన్న మంట మీద 2 నిమిషాల పాటు వేగనివ్వాలండి. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. మొత్తం ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనాని కట్ చేసుకొని శుభ్రం చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో ఉంచుకొని మగ్గనివ్వాలండి. ఒకసారి మళ్ళీ చూద్దాం. మొత్తం అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి వాటర్ని పోసుకుందామండి. ఈ కప్పుతో నేను 4 కప్పుల వరకు రైస్ని తీసుకున్నాను. దానికి 8 కప్పులు వాటర్ని పోసుకోవాలండి. కప్పుకి 2 కప్పుల లెక్కన పోసుకోవాలి. ఇలా వాటర్ని పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ని హైలో పెట్టుకుందామండి. ఈ వాటర్ తెరిలేంత వరకు కూడా స్టవ్ని హైలోనే ఉంచుకోవాలి. ఐదు నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇంకా వాటర్ అంతా కూడా మరగలేదండి. ఇంకో 2 నిమిషాలకి వాటర్ మొత్తం కూడా మరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒకసారి కలిపేసుకొని ఇలాగా సాల్ట్ని వేసుకుందామండి. నేను 2 స్పూన్ల వరకు సాల్ట్ని దీంట్లోకి వేసుకున్నానండి. రొయ్యల్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. మీరు కనుక సాల్ట్ని వేసుకుంటే కనుక సరిపడినంత వేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందామండి. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దామండి. వాటర్ మొత్తం కూడా మరిగిపోతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లోకి రైస్ని వేసుకోవాలండి. ముందుగా మనం కొలిసి పక్కకు పెట్టుకున్న 4 కప్పుల రైస్ని వాటర్తో శుభ్రంగా కడుక్కొని దానిలోని వాటర్ ఏమీ లేకోకుండా మొత్తం అంతా తీసేసి ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం.
స్టవ్ని హైలోనే ఉంచాలండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని దీనిలోకి మసాలా పొడిని వేసుకుందామండి. బిర్యానీ దినుసులన్నీ వేయించి పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ పొడిని మూడు స్పూన్ల వరకు తీసుకొని ఈ బిర్యానీలోకి వేసుకొని రైస్ మొత్తానికి కూడా మసాలా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని కూడా చదునుగా చేసుకొని దీనిపైన నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి అనేది మీ ఆప్షన్ అండి, మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మూడు స్పూన్ల వరకు నెయ్యిని దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే మగ్గనివ్వాలి. ఐదు నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. గట్టిని వెనక వైపు నుంచి తిప్పి ఇట్లా చూస్తే కనుక వీడియోలో చూపించిన విధంగా బిర్యానీ మగ్గింది లేనిది తెలుస్తుందండి. ఇంకొంచెం ఒక రెండు నిమిషాల పాటు మగ్గితే సరిపోతుంది. మూత పెట్టేసుకొని రెండు నిమిషాల వరకు తర్వాత చూద్దామండి. చూస్తున్నారు కదా, బిర్యానీ రెడీ అయిపోయిందండి. వాటర్ మొత్తం కూడా మగ్గిపోయింది, రైస్ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఈ బిర్యానీని ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా రైస్ ఎంత పొడిపొడిగా వచ్చిందో. నేను చెప్పినట్టుగానే చేస్తే కనుక బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.